శ్రీ మాత్రేని మహా ఈరోజు తెలియచేసేటువంటి అంశము. సహజంగా మన గృహంలో ఏవో ఈ మొక్కలను ఆ మొక్కలను ఆ చెట్లు ఈ చెట్లు నాటుతూ ఉంటాం, కానీ ధనానికి లోటు లేకుండా ఉండాలి, డబ్బుకు లోటు లేకుండా ఉండాలి అని అంటే కొన్ని మొక్కలు మాత్రం స్పెసిఫిక్గా ఇవి తప్పనిసరిగా ఉండాలి, ఇవి ఉంటే ఎప్పుడు కూడా డబ్బుకు లోటు ఉండదు అని చెప్పేసి మన వాస్తుశాస్త్రం తెలియజేస్తుంది. అలా ఏంటంటే ఏ మొక్కలు పెంచితే బాగుంటుంది అన్నప్పుడు కొబ్బరి మొక్క ఒకటి, కొబ్బరి చెట్టు, అరటి చెట్టు ఒకటి, మామిడి, వేప. వేప కూడా ఇంటికి కొంచెం గేటు బయట కూడా పెడుతూ ఉంటారు, మన వాకిట్లోనే కాస్త గేటుకి బయట అన్నమాట పెడుతూ ఉంటారు. అలా వేప కూడా చాలా చాలా మంచిది, ఎక్కువ స్థలం ఉంది అంటే లోపలన్న పెట్టచ్చు. అలా వేప, దానిమ్మ, నిమ్మ, ద్రాక్ష ఇవన్నీ కూడా అన్నమాట ఈ మొక్కలు కనుక మన ఇళ్లలో పెంచుకుంటున్నాము అనేటైతే పెంచేటైతే ఎవరికి ఏది వీలైతే ఆ చెట్టు డెఫినెట్గా అన్నమాట అంటే అష్టైశ్వర్యాలు కలగటము అనేది ఉంటుంది, డబ్బుకు లోటు ఉండదు, ఇది యథార్థం. నేను ఇంతకు మునుపు కూడా సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో ఈ మొక్కకి ప్రతిరోజు నీరు పోసినట్లయితే అని చెప్పేసి కూడా కొన్ని ఎపిసోడ్స్ తెలియచేయడం జరిగింది. అలా ఏంటంటే మన హైందవ సాంప్రదాయంలో కావచ్చు, వాస్తుశాస్త్రపరంగా కావచ్చు, ఈ మొక్కల్ని కనుక మనం తప్పనిసరిగా గృహంలో ఉంచినట్లయితే, మనం పెంచుకున్నట్లయితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది. సో తప్పనిసరిగా మనందరం కూడా ఇలాంటి ఈ మొక్కలని, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడు కూడా చిన్న చిన్న కుండీల్లో అన్నమాట ఇప్పుడు తెలియజేసినటువంటి ఆ మొక్కలు కూడా పెడుతూ ఉన్నారు. అంటే నీరు పోస్తూ ఉంటే ధనానికి లోటు లేకుండా ఉంటుంది, అలాగే మంచి ఆరోగ్యవంతంగా కూడా ఉండగలుగుతారు. అందుకని చెప్పేసి ఈ వీలైనంత వరకు మనం ఈ మొక్కల్ని పెంచడానికి ప్రయత్నం చేద్దాము. సీతాశర్మ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి.